శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం వద్ద ఒక గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 237 బస్తాల అక్రమ పీడిఎస్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కొరసవాడ గ్రామంలో కర్రీ వెంకటేష్ ఇంటి వద్ద ఉన్న గోదాంలో తనిఖీ చేయగా 237 బస్తాలు, ఒక బస్తాలో 50 కేజీల చప్పున బియ్యం పట్టుపడింది. వీటి విలువ సుమారు 450,300 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సీజ్ చేసిన బియ్యాన్ని మెలియాపుట్టు మండలం ఎంఎల్ఎస్ పాయింట్ కు అప్పచెప్పడం జరుగుతుందని అన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని పాతపట్నం పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాబడిన సమాచారంపై ఈ దినం అనగా 29/12/2021 తేదీన సాయంత్రం 3 గంటల సమయంలో మా తహసీల్దార్ కార్యాలయంలో సమాచారం ఇవ్వగా మా తహసీల్దార్ వారి ఆదేశాల మేరకు పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో కర్రీ వెంకటేష్ గారి ఇంటి వద్ద తనిఖీ చేయగా 237 బ్యాగులు ఇంటూ 50 కేజీలు బియ్యం వాటి మొత్తం విలువ 450,300 రూపాయలు సీజ్ చేసి వారిపై 6A కేసు నమోదు మరియు క్రిమినల్ కేసు నమోదు పాతపట్నం పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పీడిఎస్ రైస్ను సీజ్ చేసిన రైస్ను ఎంఎల్ఎస్ పాయింట్ మెలియపూడికి అప్పగించడం జరుగుతుంది. సార్, అప్పుడు వెంకటేష్ ఎవరు సార్? అతను ఏం చేస్తున్నారు వ్యాపారం? ఆయనదే బిజినెస్ అన్నమాట. కొండం అమ్మడం ఏమని అంటారా? కొండం అమ్మడం. ఓకే సార్, దాని దీని మీద ఏమైనా సమాచారం ముందుగా ఏమైనా ఉంది సార్? విజిలెన్స్ వారు మాకు సమాచారం మేరకు విజిలెన్స్ వాళ్ళతో తనిఖీ చేసి దీన్ని సీజ్ చేయడం జరిగింది. ఓకే సార్.